కానీ మనలో ఎంతమంది చింతించే వాళ్ళు లేరు? మనలో ఎంతమంది ప్రతిదానికి చింతించటం, నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో చింతించటం, వాళ్ళకి కాలేజ్ ఫీజులు ఎలా కట్టాలో చింతించటం, ఈ అప్పులు ఎలా తీరతాయో చింతించటం, భర్త మారతాడో లేదో చింతించటం, తల్లి గురించి ఆలోచిస్తూ చింతించటం, తండ్రి గురించి ఆలోచిస్తూ చింతించటం, భర్త గురించి, భార్య గురించి, బిడ్డల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ చింతిస్తూ, సహోదరి సహోదరుడు నువ్వు సాధించేదేమిటి? బైబుల్ సెలవిస్తుంది, ఒకడు చింతించటం వల్ల తన ఎత్తు ఇంత కూడా పెంచుకోలేడు. చింతించటం వల్ల లాభం ఏమిటి? సహోదరి సహోదరులు, దేవుడు చెప్తున్నాడు మీరు చింతించకండి. ఎందుకని? నేను మీ గురించి నేను చింతిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను. మీ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, మీ గురించి నేను చింతిస్తున్నప్పుడు, మీరెందుకు అనవసరంగా చింతిస్తారు? మీరెందుకు అనవసరంగా బాధపడతారు? చింతించకండి. చింతించేవాళ్ళు వాస్తవాలు గ్రహించలేరు. మనలో ఎవరైనా అనవసరంగా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? అనవసరంగా చింతించేవాళ్ళు ఉన్నారా? ఏ విషయము నిమిత్తమైనను, అది ఏదైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, మనము చింతించవలసిన అవసరము లేదు. చింతించేవాళ్ళు దేవుణ్ణి విశ్వసించలేరు. ఎగ్జాంపుల్ చెప్తా, మన జీవితంలో ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను రెండుగా విభాగించండి, రెండుగా డివైడ్ చేయండి. మొదటిగా, ఒక సమస్య ఉంది, ఈ సమస్యను నేను తీర్చగలనా లేదా? ఇస్ ఇట్ పాసిబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్? నా చేతుల్లో ఉన్నటువంటి ఈ సమస్యను నేను తీర్చగలనా? ఇఫ్ ఐ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్, దెన్ వై షుడ్ ఐ వర్రీ? ఎందుకు నేను ఎందుకు చింతించాలి? ఈ సమస్య నా చేతిలో ఉంది, దాన్ని నేను తీర్చుకోగలను. రెండోదిగా, ఈ సమస్య నేను తీర్చలేను, ఇది నా చేతుల్లో లేదు. ఐ కెనాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఇఫ్ యూ కెనాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్, దెన్ వై డూ యూ వర్రీ? ఆ సమస్యను తీర్చలేకపోతే, ఆ సమస్య నీ చేతిలో లేకపోతే, చాలాసార్లు మనం అంటూ ఉంటాం, ఇంకా పరిస్థితులు మన చేతుల్లో లేవండి, నా చేతుల్లో ఏమీ లేదండి అనేటటువంటి పరిస్థితి దాపరించినప్పుడు, ఈ సమస్యకు పరిష్కారము నీ చేతిలో లేనప్పుడు, నీ చేతిలో నీ సమస్యకు జవాబు లేకపోయినట్లయితే విను, నీ సమస్యకు జవాబు నా ప్రభు చేతిలో ఉంది. సో ఎందుకు వర్రీ కావాలి చెప్పండి? ఇప్పుడు ఒక ప్రశ్న, నా చేతుల్లో వాటర్ ఉంది, దీన్ని ఇలా పట్టుకున్నాను, ఇలాగే ఒకవేళ నేను 10 నిమిషాలు పట్టుకున్నాను అనుకోండి, నొప్పి వస్తుందా రాదా? వస్తుందంటారా? మీకు కాదు, నాకు. 10 నిమిషాలు ఈ గ్లాస్ పట్టుకున్నాను అనుకోండి, నొప్పి వస్తుందా రాదా? వస్తుంది. 15 నిమిషాలు పట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది, 20 నిమిషాలు పట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. గ్లాసు బరువు పెరగల, దాంట్లో ఉన్న నీళ్లు పెరగల, కానీ ఏం పెరుగుతుంది చెప్పండి? నొప్పి పెరుగుతుంది. కారణం తెలుసా? ఈ గ్లాసు నేను ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అది నన్ను అంత ఎక్కువగా నొప్పిని, బాధను కలిగిస్తుంది. వినండి సహోదరి సహోదరులు, ఈ గ్లాస్ ఏదో తెలుసా? నీ జీవితంలో ఉన్న సమస్య. దాన్ని ఎంత ఎక్కువసేపు నీ చేతిలో పెట్టుకున్నావో అంత ఎక్కువగా నువ్వు బాధ అనుభవించాల్సి వస్తుంది. ఆ నొప్పిని, అనగా ఈ సమస్యను, ఈ బాధను తీసుకొచ్చి యేసయ్య హస్తాల్లో పెట్టావు అంటే చాలు, నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు. 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఈ చేతిలో ఈ గ్లాసు నేను పట్టుకోలేను, నాకు ఈరోజు ఒక మాట ఇస్తారా? నా జీవితంలో ఏ సమస్య వచ్చినా దాన్ని నేను ఎక్కువసేపు పట్టుకోను, ఎందుకని? ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత ఎక్కువసేపు నాకు బాధను పుట్టిస్తుంది, నాకు నెమ్మది లేకుండా చేస్తుంది. నా భారాన్ని మోసేవాడున్నాడు, నాకు నెమ్మదినిచ్చేవాడున్నాడు. ఆయన సెలవిచ్చాడు, నీ భారము నా మీద మోపుము అన్నాడు. ఈ గ్లాసు నేను మోసేటటువంటి నా యేసయ్యకి ఇచ్చేస్తాను, నేను ప్రశాంతంగా జీవిస్తాను. ఇది దేవుడు నీ దగ్గర కోరుకుంటున్నాడు. చింతిస్తావా అనవసరంగా? మరలా చెప్తున్నా, నీ సమస్యను నువ్వు పట్టుకుంటే, ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత ఎక్కువసేపు నువ్వు బాధ భరించాలి. అధికంగా ఎక్కువసేపు మోస్తే అధికంగా భరించాలి. ఈరోజు తీర్మానం తీసుకుంటారా? ఇక ఎన్నటికీ కూడా నా సమస్య నేను పట్టుకోను, ఎందుకంటే నా సమస్యను పట్టించుకునే దేవుడు నాకున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు.